ధర్మ అర్థ కామ మోక్షం. మనకు నాలుగు ఆశ్రమ ధర్మాలు ఉన్నాయి, బ్రహ్మచర్యము, గార్హస్థ్యము, వానప్రస్థము, సన్యాసము కదా. ఈ బ్రహ్మచర్య దశలో మనకు ధర్మం తప్ప అర్ధకామాలతో పని లేదు, అర్ధకామాలతో పని లేదు. అందుకనే బ్రహ్మచారికి డబ్బు ఎవరు ఇవ్వకూడదు. బ్రహ్మచారికి వేరే నాకు ఇల్లు కావాలి, అది కావాలి, ఇది కావాలనేటువంటి కోరికలు లేవు. బ్రహ్మచారికి కేవలం ధర్మాచరణమే. సత్యం వద, ధర్మంచర, స్వాధ్యాయ అన్మా ప్రమద, ఆచార్యాయ ప్రియం ధనమాహృత్య ప్రజాతంతు మా వ్యవచ్చేసి, సత్యాన్న ప్రమదితవ్యం, ధర్మాన్న ప్రమదితవ్యం, కుశలాన్న ప్రమదితవ్యం, భూత్యైన ప్రమదితవ్యం, దేవపితృకార్యాభ్యాన్న ప్రమదితవ్యం, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ, అతిథిదేవోభవ, ఇవన్నీ కూడా ధర్మాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ బ్రహ్మచారులకి చెప్పబడింది. వాడు ఇంకా బ్రహ్మచారిగా ధర్మాన్ని అనుష్ఠిస్తూ పోవడమే. ఎప్పుడైతే వీడు వివాహము అనే సంస్కారంతో గార్హస్థ్య ధర్మాన్ని పట్టుకున్నాడో, అది కూడా ధర్మంలో ఒక భాగమే, గృహస్థ ధర్మము అని అంటారు, పట్టుకున్నాడో ఇంకా అక్కడి నుంచి వాడికి కేవలం ధర్మాచరణ అంటే కుదరదు. కనుక అక్కడి నుంచి వాడికి అర్థము కామము అనేటువంటివి రెండు పురుషార్థాలు వస్తాయి. కాబట్టి బ్రహ్మచర్య దశలో కేవలం ధర్మమే ఉంటుంది, అర్ధకామాలతో పని లేదు. ఎప్పుడైతే గార్హస్థ్య ధర్మాన్ని పొందాడో అక్కడ అర్ధకామాలు కూడా వాడికి వస్తుంది. అర్థమైంది, అర్ధకామాలు వాడిని అంటుతుంది. ఇక ఆ తర్వాత వచ్చేటువంటి ఆశ్రమం వానప్రస్థాశ్రమం. వానప్రస్థము అని అంటే అర్థం ఏంటంటే రిటైర్డ్ లైఫ్, కంప్లీట్లీ రిటైర్డ్ లైఫ్. ఈ రిటైర్డ్ లైఫ్ అంటే ఇంచుమించు మనిషికి ఒక 58-60 వచ్చేటప్పటికి మనిషి ఒక సాచ్యురేషన్ పాయింట్కి వస్తారనమాట. అంటే ఒక అవగాహన, ఒక పరిపక్వత మనిషిలో బయలుదేరుతుంది. బాగా వినండి, ఆ పరిపక్వత వచ్చేటప్పుడు మనిషికి ధర్మము ఉంటుంది, అర్ధకామాలు పడిపోతుంది. ఇక మెల్లమెల్లగా వాడు అందులో పరిపక్వత పొంది ఎదిగేటప్పటికి, సన్యాసాశ్రమ స్వీకరణ చేసే సమయం వచ్చేటప్పటికి ఈ ధర్మం కాస్త పడిపోదు, ధర్మమే మోక్షంగా పరిణమిస్తుంది. ధర్మమే మోక్షంగా పరిణమిస్తుంది. వాడికి ధర్మం ఏమిటి అని అంటే సన్యాసికి మోక్ష ఏవ ధర్మ. వాడికి ఆత్మవిద్య, ఆత్మవిద్య యందు తృష్ణ, ఆత్మ సంయమము, ఆత్మస్థితి, ఆత్మరతి ఇవే తప్ప రెండోది ఉండదు వాడి ధర్మం అది. కాబట్టి బ్రహ్మచర్య ఆశ్రమంలో ధర్మము, గార్హస్థ్యం రాగానే ధర్మము ప్లస్ అర్థము ప్లస్ కామము, మళ్ళీ వానప్రస్థం రాగానే మైనస్ కామ ధర్మార్థాలు, సన్యాసానికి రాగానే అర్థం కూడా పడిపోతుంది, ధర్మం కూడా మోక్షంలో విలీనమైపోతుంది. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, అహం త్వా సర్వపాపేభ్యః మోక్షయిష్యామి మా శుచః. అర్థమైంది, ఈ ధర్మమే మోక్షంగా పరిణమిస్తుంది వాడికి. కాబట్టి బాగా ఆలోచించండి, ఈ ముఖ్యమైనటువంటి పురుషార్థం ఏదైతే ఉందో మోక్షం అనేది, ధర్మ అర్థ కామాలన్నీ అందులో విలీనమైపోతాయి. అయితే అర్ధకామాలని మన వాళ్ళు ఎక్కడ పెట్టారంటే మధ్యలో పెట్టారు. ఎందుకని మధ్యలో వస్తుంది కనుక అది మధ్యలో పోతుంది. ధర్మ అర్థ కామ మోక్షము అన్నారు కదా, అందులో అర్ధకామాలు ఎక్కడున్నాయి చెప్పండి, మధ్యలో ఉన్నాయి. కాబట్టి అర్థము కామము ఇవి రెండు మధ్యలో ఉన్నాయి. వీటిని ఒకవైపు మోక్షము అనేది ప్రొటెక్ట్ చేస్తుంది, ఇంకోవైపు ధర్మము అనేది ప్రొటెక్ట్ చేస్తుంది. అంటే అబ్బాయి అర్థం దానికి ముందు ధర్మం ఉండాలి, కామము పక్కన మోక్షం ఉండాలి. అంటే నువ్వు సంపాదించే ప్రతి పై కూడా, ప్రతి పైసా కూడా ధర్మబద్ధమై ఉండాలి. నీ కామం ఎప్పుడూ కూడా మోక్షబద్ధమై ఉండాలి. చూడండి, నాలుగింటిని రెండుగా విభజిస్తే ధర్మార్థాలు కామమోక్షాలు అని విభజించుకుంటే అర్థం ఎప్పుడు ధర్మంతో అనుబంధి అయి ఉండాలి, కామం ఎప్పుడు మోక్షంతో కలయిక పొంది ఉండాలి. అప్పుడేమైపోతుందంటే వీడు సంపాదించే ప్రతి సంపాదన కూడా ధర్మబద్ధమవుతుంది, వీడి ప్రతి కోరిక కూడా మోక్షానికి గమ్యానికి చేరువకు తీసుకెళ్తూ ఉంటుంది. కాబట్టి ఈ రకంగా పురుషార్థాలను చాలా అద్భుతంగా మన వాళ్ళు డిజైన్ చేసి ఉంచి దీన్ని మన ముందు ఉంచుతున్నారు. ఇక్కడ ఈ ధర్మ అర్థ కామ మోక్షాలు వీటి మీదనే భజగోవిందం అంతా సాగుతుంది పూర్తిగా. ఎంతలా మనిషిని మార్చి మనిషిగా పరివర్తన చేస్తుందో ఇక్కడ మనకు భజగోవిందం చెప్తుంది. అయితే భజగోవింద శ్లోకంలో మొట్టమొదటిది మనం చూస్తున్నాం, భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతే
సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి దుక్రిన్ కరణే. ఈ శ్లోకం ఏదైతే ఉందో ఇది భజగోవింద శ్లోకాలు 31 అని మనం చెప్పుకున్నాం. ఈ 31 భజగోవింద శ్లోకాల్లో ఈ మొదటిది శ్లోకాల్లో లెక్కవేయరు. ఇది ఒక రకంగా శాంతి మంత్రం కింద, శాంతి పాఠం కింద చెప్తారు. అందుకనే మనం ఓం శాంతి 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 అని 3 సార్లు అంటాం కదా. ఇక్కడ కూడా శంకరులు భజగోవిందం భజగోవిందం గోవిందం భజమూఢమతే 3 సార్లు భజగోవిందం 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 అన్నారు. అంటే ఓం శాంతి శాంతి శాంతి. సరే, ఏదైనా ఒక గ్రంథాన్ని ప్రారంభించే ముందు సంప్రదాయం ఉండాలి మనకు తెలిసింది. ఓంకారశ్చ అథ శబ్దశ్చ ద్వావేదౌ బ్రహ్మణ పురా కంఠం భిత్వా వినిర్యాదౌ తస్మాన్ మాంగళికా ఉభౌ. ఉపదేశసారంలో కూడా మనం చూసాం ఏ గ్రంథం ప్రారంభించాలన్నా ఇది ఒక శాసనం అన్నమాట. ఓంకారంతో కానీ అథ శబ్దంతో కానీ ప్రారంభం చేయాలి. అందుకనే క్లాసులన్నీ కూడా ఎప్పుడు చెప్తున్నా ఏ సన్యాసి అయినా ఎవరైనా మొట్టమొదట ఓంకారంతో చెప్పాలి. ఓంకారం చెప్పించిన తర్వాత క్లాసులు స్టార్ట్ చేయాలి. ఎందుకు అని అంటే బ్రహ్మగారు పురా ఈ సృష్టి ప్రారంభానికి ముందు బ్రహ్మగారి సృష్టిని తయారు చేసేటప్పుడు ఓం అనే శబ్దంతో స్టార్ట్ చేశారు. ఎలా పూర్తి చేశారు అని అంటే అథ అంటే పూర్తయింది అథ అని. కాబట్టి ఓంకారశ్చ అథ శబ్దశ్చ ద్వావేతౌ బ్రహ్మణ పురా కంఠం భిత్వా వినిర్యాతౌ తస్మాన్ మాంగళికా ఉభౌ. ఇది మంగళకరమైనటువంటి శబ్దాలు కనుక వాటితో ప్రారంభం చేయమంటుంది. ఇక్కడ ఓంకారము లేదు, అథ శబ్దము లేదు. ఎలా స్టార్ట్ అయింది? భజగోవిందం మొట్టమొదటి మొదలైంది. ఇది అంత సంప్రదాయబద్ధమైంది కాదేమో, అంత సశాస్త్రీయంగా ప్రారంభం చేయలేదంటే శంకరుల యొక్క మేధావిత్వాన్ని మనం ఎవరూ ప్రశ్నించడానికి సరిపో. ఓంకారం కానీ అథశబ్దం కానీ అది బ్రహ్మవాచక శబ్దాలు. అంటే పరిపూర్ణానంద సరస్వతి అని ఎక్కడైనా పిలిచారనుకోండి, నేను అక్కడ ఉండవలసిన అవసరం లేదు. మీరు ఎవరో చెప్పుకున్నారు పలానా స్వామీజీ ఎవరో అండి పరిపూర్ణానంద సరస్వతి అన్నారనుకోండి, నా పేరుని మీరు ఉచ్చరిస్తున్నారు. కానీ నా ఎదురుగుండానే మాట్లాడేటప్పుడు పరిపూర్ణానంద సరస్వతి గారు అని అనక్కర్లేదు. అంటే స్వామి అని అంటే సరిపోతుంది. ఇంత పెద్ద పేరు తోక హనుమంతుడు తోకలాగా పిలవక్కర్లేదు. అర్థమైందండి, పిలవక్కర్లేదు ఏమండి స్వామి అని అంటే సరిపోతుంది. కాబట్టి వ్యక్తి ఉన్నప్పుడు పేరు అవసరం లేదు, వ్యక్తి లేనప్పుడే పేరు యొక్క అవసరం కావాలి. ఇక్కడ శాస్త్రంలో డైరెక్ట్గా ఏం తీసుకొచ్చారు? ఇక్కడ గోవిందునే తీసుకొచ్చేసరికి ఇంక ఓంకారం అక్కర్లేదు. కాబట్టి స్ట్రైట్ అవే ఇక్కడ పరమాత్ముడిని ఇక్కడ పెట్టేశారు ఆయన శంకరులు. కాబట్టి ఇక్కడ ఈ భజగోవింద శ్లోకాలు సంప్రదాయబద్ధంగా ప్రారంభమైంది కనుక, అలాగనే ఉపదేశసారం తీసుకుంటే కర్తురాజ్ఞయా ప్రాప్యతే ఫలం. కర్త అంటే పరమేశ్వరుడు కనుక సాక్షాత్తు పరమేశ్వరుణ్ణి అక్కడ స్మరించుకున్నారు ఆయన మొట్టమొదట. ఇక్కడ భజగోవిందం అంటే సాక్షాత్తు గోవిందుణ్ణి ఇక్కడ స్మరించుకున్నారు. కాబట్టి ఇక్కడ ఇందులో దోషం లేదు. యథార్థానికి భజగోవిందం అనేది ఆదిశంకరుల వారు 12 శ్లోకాలని చెప్తారన్నమాట. అందుకనే దీనికి ద్వాదశ మంజరికా స్తోత్రము అని కూడా ఒక పేరు. ద్వాదశ మంజరికా స్తోత్రము అని పేరు.